ఇక డీటెయిల్స్ చూస్తే మియాపూర్ జందానగర్లో 144 సెక్షన్ను విధించారు. 144 సెక్షన్ విధిస్తూ సైబరాబాద్ సిపి అవినాష్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసేందుకు ప్రజలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మియాపూర్లో శనివారం సాయంత్రం రణరంగంగా మారింది. పేదలు వర్సెస్ పోలీసులుగా మారడంతో ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో రాళ్ల దాడికి దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీసీపీ వినీత్ ఆధ్వర్యంలో వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఆ భూముల్లో రాత్రికి రాత్రే నిర్మించిన ఆలయం వద్ద దాదాపు 2000 మందికి పైగా కూర్చున్నారు. పోలీసులు భారీగా చేరుకుని గస్తీగాస్తున్నారు. మియాపూర్ చందానగర్లో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, అటు మియాపూర్ చందానగర్లో 144 సెక్షన్ విధించినట్లుగా అయితే తెలుస్తోంది, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని అనుకోవచ్చుంటారు? థ్యాంక్ యూ మాధురి. మియాపూర్ లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసి ప్రాంతాన్ని పరిశీలించిన అవినాష్ మహంతి ప్రస్తుతం ఏదైతే మియాపూర్ చందానగర్ పరిధిలోని 144 సెక్షన్ అయితే అమల్లో ఉంచారు. ముఖ్యంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మరో పక్క ఏదైతే మియాపూర్ నుంచి చందానగర్ వరకు కూడా ప్రస్తుతం 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుందని చెప్పి కూడా ఏదైతే సైబరాబాద్ సిటీ అవినాష్ మహంతి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వ భూమిలోని ఏదైతే గుడిసెలు వేసి భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నించడంతో ప్రస్తుతం ఈ 144 సెక్షన్ అయితే అమల్లో ఉంది. ముఖ్యంగా ఈ నెల 27 తారీఖు వరకు కూడా ఏదైతే 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మియాపూర్ లో నిన్నంతా కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న వారిని హెచ్ఎండి అధికారులు అలాగే పోలీసులు అయితే అడ్డుకున్నారు. దీంతో పోలీసులు హెచ్ఎండి అధికారులపై రాళ్లు కర్రలతో ఏదైతే అక్కడ ఆందోళనకారులు అయితే దాడికి అయితే పాల్పడ్డారు. ముఖ్యంగా హెచ్ఎండి అధికారి రఘు కూడా స్వల్ప గాయాలయ్యే మాత్రం అయింది. అలాగే తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కూడా కబ్జాదారులు కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఈ భూ కబ్జాదారులను అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నించారు. ముఖ్యంగా మియాపూర్ లో ఏదైతే సర్వే నెంబర్లు 100, 101 నెంబర్లోని దాదాపు 504 ఎకరాలు గుడిసెలు వేసి ప్రజలు అక్కడ నివసించడానికి కూడా వరుసగా 10 రోజుల నుంచి కూడా అక్కడైతే గుడిసెలు వేయడం జరిగింది. ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున పోలీసులు కూడా చేరుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నారని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదంటూ కూడా హెచ్ఎండి అధికారులు అక్కడ చేరుకోవడంతో ఏదైతే ఇరు వర్గాల మధ్య కొద్ది ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం కూడా ఏదైతే సుమారు 600 మంది భారీ బందోబస్తు పోలీసులు అయితే అక్కడ చేరుకోవడంతో ఏదైతే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు అలాగే కర్రలతో వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నంలో కూడా కొంతమందికి కూడా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే హెచ్చరించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ కూడా ప్రస్తుతం ఒక 10 మంది వరకు కూడా వాళ్ళైతే అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఈ భూమిలో గుడిసెలు వేసి ఆక్రమించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే చందానగర్ నుంచి కూడా ఏదైతే మియాపూర్ వరకు కూడా 144 సెక్షన్ అయితే అమలు చేశారు. అలాగే అమలు చేస్తూ కూడా సిపి అవినాష్ మహంతి కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నెల 29 తారీఖు వరకు కూడా ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుందంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది మాదిరి. థ్యాంక్ యూ కుమార్.